సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తుండటంతో ఆ జిల్లాలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండపల్లి బండ్ల చేర్లపల్లి గ్రామాల రైతుల్ని అదుపులోకి తీసుకుని చిన్న కోడూరు స్టేషన్ కి తరలించారు పోలీసులు. కాల్వల కోసం చేపట్టిన భూసేకరణ రద్దు చేయాలని గతంలో ఆ రెండు గ్రామాల్లోని రైతులు ఆందోళనలు చేశారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. జిల్లాకు చెందిన విద్యార్థి సంఘాలు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసులు నేతల్ని అరెస్ట్ చేసి బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టులపై నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు మర్చిపోయిన కేసీఆర్ ప్రశ్నిస్తామని తమను అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో కాళేశ్వరం జలాలు తీసుకొస్తానని మాట చెప్పి తప్పారన్నారు. కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్ హామీ అమలుకు నోచుకోవటం లేదన్నారు. కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. ఒక దొంగలు టెర్రరిస్టులు అంతకుండా ఎన్ని ఎలా అరెస్ట్ చేస్తారో ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఇంటికి వచ్చి భయభ్రాంతులు గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇంత నిర్బంధం లేకుండే అంత పెద్ద ఉద్యమంలో కూడా ఈ నిర్బంధం లేదు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఇంత పెద్ద నిర్బంధం జరుగుతుంది. అర్ధరాత్రి 1:30 వరకు నగర్ పోలీస్ స్టేషన్ అని దేంపల్లి పోలీస్ స్టేషన్ చివరికి బాన్సోడ తొలగవడం జరిగింది. అర్ధరాత్రి నిద్ర లేకుండా సరైన సౌకర్యాలు లేకుండా అవస్థలు పడం, ఇందుకనే మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. ఇదేమి రాజ్యం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు కూడా ఇలా అర్ధరాత్రుల్లో అరెస్టు చేయలేరు. కేసీఆర్ నీకు అభివృద్ధి మీదనే కాంక్ష ఉంటే మేము వినతి పత్రాలు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కాన్స్టేబుల్లను పట్టించుకునే పరిస్థితి లేరు. అధికారులు ప్రజలను ప్రశ్నించుకునే పరిస్థితి లేరు. ప్రశ్నించిన వాళ్ళని పోలీసులతో అణిచేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇకనైనా కామారెడ్డికి సంబంధించిన హామీలలో నేడైనా ఏదైనా తీరుస్తారని బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.